జై శ్రీమన్నారాయణ. ప్రతిరోజు ఈ నామాన్ని పలికిన, ఈ నామాన్ని వ్రాయటం మొదలుపెట్టిన, 108 సార్లు రాసినట్టయితే ఖచ్చితంగా మీరు అప్పుల్లోంచి బయటకు వచ్చి అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు అవడం అనేది మీరు చూస్తారు. నేను చెప్పక్కర్లేదు, నేను చెప్పింది మీరు చెయ్యండి చాలు. ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని మీరు రాయండి. ఏంటి అంటే గోవింద 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 గోవింద. మనం ఏ పని చేసినా, వంట చేసినా, లేదంటే ఏ పని చేసినా సరే, మీరు బయటకు వెళ్తున్న, ఆఫీస్కి వెళ్తున్న, ఏం చేస్తున్నా, గోవింద అన్న నామాన్ని పలకండి. ఎంతటి శక్తినో మీరు పొందుతారు. చాలామంది అంటున్నారండి, ఏమండి నా భర్త నన్ను ఏడిపిస్తున్నా, లేకపోతే నా భార్య ఏడిపిస్తుందండి, లేదంటే కనుక నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారండి, లేదంటే ప్రతి విషయంలోనూ నాకు ప్రతి దాంట్లోనూ అప్పు అయిపోతుందండి. అప్పు అనేది మానవ సహజం అండి, ఖచ్చితంగా అప్పులు అయిపోతున్నాయి. ఆ అప్పుల నుంచి మనం బయటకు రావాలి అంటే మనకు ఆదాయం పెరగాలి. ఇలాగ ఏంటి అంటే గోవింద నామాన్ని నేను ఎందుకు పలకమని చెబుతున్నాను అంటే, గోవింద అనే నామ, స్వామికి ఎన్నో నామాలు ఉన్నాయి కానీ అన్ని నామాల్లోనూ గోవింద అనే నామాన్ని ఆయన కష్టపడి, అంటే మనం అంటాం చూసారా, మన తాతలు తండ్రులు మనకి ఏదైనా ఆస్తి రాసేటప్పుడు నా పిత్రార్జితం లేకపోతే నా స్వార్జితం అని రాస్తుంటారు చూసారా, అలాగే శ్రీ అదేంటి విష్ణుమూర్తి అంటే కృష్ణావతారంలో ఆయన ఏం చేశారంటే 7 ఏది గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ నామాన్ని ఆయన సంపాదించుకున్నాడంట. అందుగురించే మనం పెద్ద తిరుపతి వెళ్ళినా సరే గోవింద 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 అంటానే ఉంటుంటాం. అలాగే విష్ణుమూర్తి ఆలయానికి ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఎక్కువ ఎవరైనా మన పెద్దలు మన నోటంట అనిపించే నామం గోవింద గోవింద. అసలు ఓం గోవిందాయ నమః అని కూడా మనం అనక్కర్లేదండి, ఓంకారం పెట్టక్కర్లేదు, లాస్ట్లో నమః అని కూడా పెట్టక్కర్లేదు. అంత శక్తిని మనం పొందుతాం. కానీ మనం అంటుంటాం కదండి, అసలు నిజంగా నామానికి ఇంత శక్తి ఉందా అని అనుకునేవాళ్ళు 108 ప్రతిరోజు కూడా 108 అదేంటి గోవింద గోవింద అనండి. లేదా మీరు ఒక పేపర్ మీద గోవింద 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 అనేసి 108 రాయండి. మీ జీవితంలో మార్పు అనేది అసలు మీరే ఊహించరు, అంతటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం ప్రతి విషయంలోనండి. అలాగే ఆ గోవిందుడి పాదాలు మనం చేరుకుంటాం. ఎందుకని అంటే గోవింద అని అంటారంటే ఆయనకి చాలా ఇష్టమంట. ఎక్కడున్నా స్వామి అయినా సరే మనం గోవింద అని పిలిచేటప్పటికీ వీడు నా కష్టాల్లో ఉన్నాడు, నన్ను పిలుస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలి అనేసి స్వామే స్వయంగా వస్తారంట అమ్మతో పాటు. కాబట్టి ఇంకా మనకు భయం ఏంటండి, స్వామి మన దగ్గర ఉన్నారు అని అంటే మనకి ఏ లోటు ఉండదు. అందులోనూ అమ్మతోటి స్వామి ఎప్పుడు విడిగా ఉండరు, అమ్మ ఎప్పుడు విడిగా ఉండరు. ఎందుకని అంటే వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. కాబట్టి గోవింద అనే నామానికి ఓం గోవింద అని అనక్కర్లేదు, ఓం గోవిందాయ నమః అని కూడా మీరు అనక్కర్లేదు, ఓన్లీ గోవింద. ఆ మంత్రాన్ని మీరు చదవండి, మీరు నమ్మి చదవండి, మనసులోంచి వచ్చేటట్టు చదవండి. మీరు ఎంతటి శక్తిని పొందుతారో, ఎంతటి అదృ నేను ఎన్నో రెమెడీస్ చెప్తున్నానండి, కానీ చాలామంది మళ్ళీ 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 అడుగుతున్నారు అంటే ఇలాగమ్మా అలాగమ్మా అనేసేసి. కరెక్టే, నేను కాదని అన్నాను, కానీ మనం నమ్మి కొన్ని రోజుల పాటు ఒక జపం చేసినట్టుగా పోనీ జపమే చెయ్యండి. మీరు ఇంట్లో ఒక చోట ఆసనం వేసుకుని గోవింద గోవింద అని కళ్ళు మూసుకుని గోవింద 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 అనేసి మీరు చదువుతూ ఉండండి. మీరు ఎంతటి అదృష్టాన్ని పొంది మీ ఇల్లు కూడా చక్కటి అంటే 9 కూడా అనుకూలం కలిగి మీ ఇంట్లో కూడా ఒక ఫవర్ అనేది ఉద్భవిస్తుంది. కాబట్టి అందులో కష్టాలనేవి తీరిపోవడం అనేది ఉంటుంది. ఎవరైతే కష్టాల నుంచి బయటకు వచ్చి అప్పుల్లోంచి బయటకు రావాలని అనుకుంటున్నారో గోవింద అనే నామాన్ని ప్రతిరోజు 108 రాయండి, లేదంటే కనుక 108 పలకండి. మీరే చెప్తారు. జై శ్రీమన్నారాయణ.